పేరు నసీర్ అండి. మేము సూర్యాపేట నుంచి వచ్చాం. యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్లో చూసామన్నమాట ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్ గురించి. చాలామంది చెప్పారు, చాలామంది చాలా బాగుందని చెప్పారు. యాక్చువల్ మా మదర్కి వచ్చేసి 4 స్టేజ్ క్యాన్సర్ ప్రజెంట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మెడిసిన్ ఒక 3 మంత్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నాం. ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా హెల్దీగా ఉంది, చాలా బెటర్గా ఉందన్నమాట. బిఫోర్ మేము వాడిన మెడిసిన్తో పోల్చుకుంటే ఇప్పుడున్న మెడిసిన్కి చాలా బెటర్గా ఉంది. ప్లస్ క్యూర్ కూడా చాలా క్యూర్ తొందరగా క్యూర్ అయ్యేటట్టు క్యూర్గా ఉంది. ఇంతకుముందు కీమోస్ వాడినప్పుడు నీడ్సం కానీ ప్లస్ నార్మల్గా ఆమె లేవలేకపోవడం కానీ ఆమె తన పనులు తను చేయలేకపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేది. మన మెడిసిన్ వాడిన తర్వాతకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. తన మన తను చేసుకుంటుంది. ప్లస్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే తను వండి పెట్టడం కానీ అలాంటి ప్రతి ఒక్క పని ఆమె తన తన సొంత పని తను చేయగలుగుతుంది ఇప్పుడు ఈ మెడిసిన్ వాడిన తర్వాతకి. ఫుడ్ వచ్చేసి మనం ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు సార్, బలమైన ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పారు డాక్టర్ గారు. ప్రతి ఫుడ్ తీసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు మాంసం తినొద్దు, అది తినొద్దు, అది అంటారు. ఎవ్రీ వీక్ ఒక వీక్ 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ ఒక ఫిష్ కానీ అలాంటి తినడం కూడా కొంచెం పేషెంట్కి హెల్తీనెస్ వస్తుంది. దాంతోపాటు ఇంకోటంటే కొంచెం పేషెంట్కి బలం కూడా అలాంటి బలం కూడా వస్తుంది. మెడిసిన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సార్. అంటే మేము నార్మల్ ఇంతకుముందు యశోద హాస్పిటల్ కానీ చాలా హాస్పిటల్ తిరిగాం సార్. అక్కడ లేని ట్రీట్మెంట్ ఇక్కడ మేము మెడిసిన్ వాడిన తర్వాత వచ్చేసి మనకు చాలా బాగుంది. అవి వేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది. పెద్దగా ఏదో మెడిసిన్స్ వాడడం అలాంటిది ఏం లేదు. నార్మల్ మెడిసిన్స్ ఉన్నాయి. మన తేలికపాటు ఎవరైనా పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎవరైనా వేసుకున్నట్టు ఈజీగా ఉన్నాయి. మెడిసిన్ కూడా చాలా బాగున్నాయి. మెడిసిన్స్ వేసుకోవడం వల్ల కూడా డాక్టర్ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది సార్. రిసీవింగ్ కానీ, డాక్టర్ మాట్లాడడం కానీ, పేషెంట్ కేర్ గురించి కానీ, పేషెంట్ కేర్ తీసుకోవడం కానీ, పేషెంట్కి ఎట్లా ఉంది, ప్రజెంట్ హెల్త్ ఎట్లుంది, పేషెంట్ని కూడా నార్మల్గా చాలా బాగా నీట్గా ట్రీట్ చేస్తున్నారు కస్టమర్. ఇక్కడికి రాకముందుకు బాగా చీము రక్తం కారి బాగా అసలు లేవలేని పరిస్థితుల్లో ఉండేదాన్ని. ఈ మెడిసిన్ వాడిన తర్వాత నేను మంచిగా ఉన్నా, అది కూడా తక్కువ అవుతుంది. మంచిగా హెల్దీగా ఉండండి. నేను అసలు మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి అండి నాది. అయినా కూడా ఇక్కడ ఈ మెడిసిన్ తిన్న తర్వాత నేను మంచిగా ఉన్నా. అవునండి, నా పని నేను చేసుకుంటున్నాను. ఇంట్లో పని పిల్లలకి వండి పెట్టుకోవడం అంతా నేనే చేసుకుంటున్నాను. ఇంతకుముందు అయితే మంచం నుంచి లేవలేని పరిస్థితి నాది.